సిద్దిపేట ఘటనకు నిరసనగా రాత్రి నుంచి నిరసన దీక్ష చేస్తున్న బండి సంజయ్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. షుగర్ లెవెల్స్ పడిపోవడంతో ఆయన నిరాశంగా ఉన్నారు. దీంతో ఆయన ఆరోగ్యాన్ని పరిశీలించేందుకు ప్రభుత్వ వైద్యులు రావడంతో బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. డాక్టర్ని లోపలికి పంపి పరిస్థితిని సమీక్షిస్తున్నారు పోలీసులు. ప్రస్తుతం అక్కడ తాజా పరిస్థితిని వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, కేంద్రంలోని కరీంనగర్ ఎంపీ కార్యాలయంలో నిన్నటి నుంచి బండి సంజయ్ దీక్ష చేస్తున్నారు. నిన్న సిద్దిపేటలో జరిగిన ఘటన తర్వాత పోలీసుల వ్యవహార శైలి ప్రభుత్వ తీర్పు నిరసనగా నిన్న నుంచి దీక్ష చేస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. కొద్దిసేపటి క్రితం వరకు కూడా పెద్ద ఎత్తున ఆయన షుగర్ లెవెల్స్ తగ్గిపోయాయి. ఇప్పుడే కొద్దిసేపటి క్రితం ప్రభుత్వ వైద్యులు కూడా అతనికి లోపలికి వచ్చి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే అతన్ని ప్రభుత్వ ఆసుపత్రికి కానీ ప్రైవేట్ ఆసుపత్రికి కానీ తరలించే అవకాశం ఉంటుంది. పెద్ద ఎత్తున కార్యకర్తలు ఇక్కడ తరలివచ్చారు. ఇప్పుడే మాజీ ఎంపీ వివేక్, తర్వాత మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి వీళ్ళు కూడా మా బండి సంజయ్ని పరామర్శించేందుకు ఇక్కడికి వచ్చారు. చూడొచ్చు, మనకు పెద్ద ఎత్తున కార్యకర్తలు నినాదాలు చేస్తున్నారు. ఎస్పీ జోయల్ డేవిస్ నిన్న బండి సంజయ్ పట్ల చాలా దురుసుగా ప్రవర్తించారు. ఆయనను సస్పెండ్ చేయాలి, తర్వాత దీనిపై అతనిపై క్రిమినల్ కేసులు పెట్టాలని కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. అయితే బండి సంజయ్ నిన్న రాత్రి ప్రెస్ మీట్ అనంతరం నుంచి తాను దీక్షకు వెళ్తున్నట్టు చెప్పారు. అప్పటి నుంచి అన్న పానీయాలు తీసుకోకుండా ఒక్కడే లోపల స్వీయ నిర్బంధంలో ఉండి దీక్ష కొనసాగిస్తున్నారు. దీంతో అతని షుగర్ లెవెల్స్ చాలా తగ్గిపోయి రక్తంలో ఉండే గ్లూకోజ్ లెవెల్స్ 4 గంటలకు పరీక్షించినప్పుడు 70 ఉన్నాయి. ఇప్పుడు మళ్లీ ఇంకా తగ్గి ఉంటాయన్న అనుమానంతో వైద్యులు, ప్రభుత్వ వైద్యులు వచ్చి లోపలికి 2 డాక్టర్లు వచ్చి ఆయన ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. మరి 60 లోపు కనుక పడిపోతే అతన్ని పరిస్థితి కండిషన్ సీరియస్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అతన్ని హాస్పిటల్కి తరలించే అవకాశం ఉంది. దానికి తగ్గట్టుగా పోలీసులు కూడా కొంతమంది ఇక్కడికి వచ్చి వాళ్ళకి కార్యకర్తలు పిలిచి మీరు సహకరించాలని చెప్పారు. కానీ కార్యకర్తలు తమ నేత ఆరోగ్యం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇక్కడ నినాదాలు చేస్తున్నారు. ప్రభుత్వము దీనిపై ఏదైనా ఒక ప్రకటన చేయాలి, సిపి విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ కొంతమంది కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పుడు బండి సంజయ్ లోపల ఇంకా దీక్ష కొనసాగిస్తున్నారు. ఓవైపు వైద్యులు వచ్చి పరీక్షిస్తున్నారు. ఏం చెప్పారు అక్కడ? నిన్న రాత్రి 9 గంటల నుంచి ఇప్పటి వరకు 24 గంటలుగా భారతీయ జనతా పార్టీ మా రాష్ట్ర రథసారథి బండి సంజయ్ గారు దీక్ష కొనసాగిస్తా ఉన్నారు. ప్రధాన ఉద్దేశం, ఒక జాతీయ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం. ఈ రాష్ట్ర అధ్యక్షులు వారు ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ. వారి ఎలా అప్రజాస్వామికమైనటువంటి వాతావరణం, సిద్దిపేట సంబంధించిన దుబ్బాకలో ఉప ఎన్నికలు జరుగుతున్న తరుణంలో అక్కడ ఉన్నటువంటి మరి పోలీసు అధికారులైతేనేమి, ప్రభుత్వ అధికారులైతేనేమి ఇష్టారీత్యా వ్యవహరించడం వల్ల అక్కడున్నటువంటి మా అభ్యర్థి రఘునందన్ రావు గారి ఇంటి మీద మరి ఇష్టం వచ్చినట్టుగా సోదాలు చేయడం, ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా సోదా చేయడం వల్ల ఆ కుటుంబం మరి భయభ్రాంతులకు గురైనటువంటి సందర్భంలో వారిని ఓదార్చాల్సినటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశంతో మా నాయకుడు అక్కడికి వెళ్లాడు. కానీ అక్కడున్నటువంటి మరి సిపి జోయల్ డేవిస్ గారు ఇప్పుడు నిన్నటి నుంచి ఇదే కారణంగా చేస్తున్నారు. ఇప్పుడు ఏంటి డిమాండ్? ఇప్పుడు వెంటనే ప్రభుత్వం దిగిరావాలి. బడుగు బలహీన వర్గాల యొక్క నాయకత్వం పట్ల ఈ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. ఒక బీసీ కుటుంబానికి చెందినటువంటి నాయకుడు ఇలా రాష్ట్ర అధ్యక్షుడు కావడం వల్ల ఒకవైపు తన ఆరోగ్యం క్షీణిస్తా ఉంది. అక్కడ ఉన్నటువంటి జోయల్ డేవిస్ గారిపై వెంటనే సస్పెన్షన్ ఆర్డర్స్ ఉత్తర్వులు జారీ చేయాలి, కేంద్ర బలగాలను దించాలనేటువంటిది ప్రధానమైనటువంటి మా యొక్క డిమాండ్. కానీ ఇక్కడ మా యొక్క నాయకుని యొక్క ఆరోగ్యం చాలా క్షీణిస్తా ఉంది. మా కార్యకర్తలందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నాం. బండి సంజయ్ ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉంది, డాక్టర్లు ఏం చేస్తున్నారో కూడా పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఆల్రెడీ మాజీ ఎంపీ వివేక్తో పాటు జితేందర్ రెడ్డి కూడా ఇక్కడికి వెళ్తున్నారు. వాళ్ళని కూడా మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ప్రజెంట్ లోపలైతే వైద్యులు వాళ్ళ ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. మనకు చూడొచ్చు, బండి సంజయ్ లోపల ఇంకా గదిలోనే ఉన్నాడు. చాలా నీరసంగా ఉన్నారు. ఆయన మాట్లాడే పరిస్థితులు కూడా లేరు. కాబట్టి లోపల ఆయన ఆరోగ్య పరిస్థితులు ఇప్పటికీ వైద్యులు పరిశీలిస్తున్నారు. అక్కడికి లోపల చూసి మనకు జితేందర్ రెడ్డి కావచ్చు, తర్వాత వివేక్ కావచ్చు, ఇక్కడ బండి సంజయ్ తో వాళ్ళు మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నారు. నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది చాలా ఇక్కడ ఉత్కంఠగా అయితే నెలకొంది. కార్యకర్తల నినాదాలతోటి ఈ ఎంపీ కార్యాలయ ప్రాంగణం అంతా కూడా మారమవుతుంది. లోపలికి మనం వెళ్లే అవకాశం లేదు. కానీ లోపల వైద్యులైతే పరీక్షిస్తున్నారు. సీరియస్ పోలీసులు మాత్రం కార్యకర్తలు కొంతమందిని పక్కకు పిలుచుకొని చెప్పడం జరిగింది, షుగర్ లెవెల్స్ బాగా తగ్గితే సీరియస్ కండిషన్ అవుతుంది, కాబట్టి మీరు సహకరించాలని కోరుతున్నారు. మరి దీనికి తగ్గట్టుగా ఏం చేస్తారనేది మనం ఆలోచించాల్సి ఉంది. మరికొంత మంది కార్యకర్తలను కూడా మనం మాట్లాడదాం. ఇక్కడ ఎంతమంది చూడొచ్చు, మనకి ఇక్కడ జితేందర్ రెడ్డి కావచ్చు, వినోద్, వివేక్ కావచ్చు, వాళ్ళతో బండి సంజయ్తో మాట్లాడుతున్నారు. అక్కడ ఆల్రెడీ పల్స్ ఆక్సిమీటర్ తర్వాత హార్ట్ బీట్ రేటు సూచే పరికరాన్ని కూడా ఇక్కడే పెట్టారు. తర్వాత బండి సంజయ్ ఆరోగ్యం పట్ల కార్యకర్తల్లో అయితే ఒక ఆందోళన నెలకొంది. ఇక్కడ నినాదాలు చేస్తున్నారు. ఇప్పుడు బండి సంజయ్ ఆరోగ్యం గురించి మీరు లోపలికి వెళ్ళిన డాక్టర్తో మాట్లాడారా? ఎట్లా ఉంది? మరి ఆరోగ్యం చాలా క్షీణించింది, పల్స్ రేట్ పూర్తిగా పడిపోయింది. ఈ రోజు ప్రభుత్వం ఏదైతే ఉందో మొండి వైఖరి ప్రదర్శిస్తూ ఇప్పటివరకు కూడా 24 గంటలు గడిచిపోయినా గానీ వారి పట్ల కనీసం శ్రద్ధ చూపకపోవడం, ప్రభుత్వ అధికారులు ఇప్పటివరకు కూడా ఎవరు రాకపోవడం, ఇప్పటికిప్పుడు వచ్చే వాళ్ళ పల్స్ రేట్ పడిపోయింది, చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంది, వారిని హాస్పిటల్లో జాయిన్ చేయాలని చెప్పేసి డాక్టర్లు ఇప్పుడు చెప్తున్నారు. నిన్నటి నుండి అక్కడ ఏదైతే సిద్దిపేటలో జరిగిన సంఘటన హత్యా ప్రయత్నం చేసి అరెస్ట్ చేసినటువంటి సందర్భం నుంచి కూడా ఎప్పుడు బండి సంజయ్ గారి పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నది ప్రభుత్వం. మేము కేసీఆర్ గారిని ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మీరు ఈ యొక్క మొండి వైఖరిని విడనాడి ఈ యొక్క దుబ్బాకలో ప్రశాంతమైన వాతావరణం నెలకొల్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అదే ఇక్కడ చాలా మంది కార్యకర్తలు నినాదాలు చేస్తున్నారు. ఎట్లా ఉంది బండి సంజయ్ ఆరోగ్య పరిస్థితి మీద మీరు నినాదాలు చేస్తున్నారు? ఏం డిమాండ్ చేస్తున్నారు? ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణంగా ఈనాడు ప్రతిపక్ష నేత పార్లమెంట్ సభ్యులైన బండి సంజయ్పై అనాగరికంగా నిన్న సిపి జోయల్ గారు సిద్దిపేట అనాగరికంగా అరెస్టు చేయడం జరిగింది. ఒక సాధారణ వ్యక్తిగా పార్లమెంట్ సభ్యుని అరెస్ట్ చేయడం ఇది ప్రజాస్వామ్యానికి పద్ధతి కాదు. కేసీఆర్ పాలన, నిజాం పరిపాలన కనబడుతున్నది. ఒక పార్లమెంట్ సభ్యునిగా ఈనాడు దాడి చేయడము ఈ ప్రజాస్వామ్య వ్యతిరేకము. ఇంతసేపైనా గానీ ప్రతిపక్ష నాయకుడు ఎట్లా ఉన్నాడని ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు ఎటువంటి ప్రాథమిక సమాచారం తెలుసుకోకుండా ఇప్పుడు అన్న ఆరోగ్యం విషయం ఇచ్చిన తర్వాత ఇప్పుడు వచ్చి వీరు చర్యలు తీసుకోవడం ఇది ముమ్మాటికి అప్రసామిక బద్ధకమైనది. కాబట్టి వెంటనే మీరు చెప్పండి, బండి సంజయ్ ఆరోగ్య పరిస్థితి మీద మీరు అంతా ఆందోళన చెందుతున్నారు కదా, ఇప్పుడు ఆల్రెడీ వైద్యులు వచ్చి పరీక్ష చేస్తున్నారు, నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? ఈ రోజు మనకు దీక్ష చేపట్టి 24 గంటలైనా వస్తుంది. ఈ రోజు అని గవర్నమెంట్ చర్య నుంచి మనకు రాలేకపోయింది మొత్తం. దీనివల్ల ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. కంపల్సరీ మనకు గవర్నమెంట్ వచ్చి ఇప్పుడు ఆ టెస్ట్ ఇప్పుడు వరకు చేస్తున్నారు. మనకి ఇది మన డిమాండ్స్ నెరవేర్చే వరకు, ఈ మన సస్పెండ్ చేసే వరకు మనం దీక్ష కొనసాగిస్తామని చేపడుతున్నాం. కార్యకర్తలు అయితే ఒకటే మాట చెప్తున్నారు, నిన్న ఏ డిమాండ్ తో అయితే బండి సంజయ్ దీక్ష చేస్తున్నారో దాని మీద ప్రభుత్వం దిగి రావాలి. 24 గంటల గడిచినా కూడా ప్రభుత్వం బయట నుంచి కూడా ఒక్క మాట కూడా బయటికి రాలేదు అనేది వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ ఒక సెలెన్ కూడా ఎక్కి డాక్టర్లు చూడొచ్చు, మన ఇక్కడ సెలెన్ తోటి బాడీలోకి సెలెన్ ఎక్కిస్తున్నారు. అయితే బండి సంజయ్ మాత్రం ససేమిరా తన దీక్ష కొనసాగిస్తాననే పట్టుతోటి ఉన్నట్టు మనకు తెలుస్తుంది. లోపల కార్యకర్తలు కావచ్చు, నాయకులు కూడా ఆయనతో మాట్లాడుతున్నారు ఆరోగ్యం ఎట్లా ఉంది. ఎందుకంటే మొన్నటి వరకు 9 రోజుల పాటు భవానీ దీక్ష తీసుకున్నారు బండి సంజయ్. అంతకుముందు కోవిడ్ బారిన పడి కూడా అక్కడ కొంతకాలం లిస్ట్ లో ఉన్నారు ఆయన. అంతకుముందు ఆల్రెడీ హార్ట్ కు సంబంధించిన సమస్య కూడా ఉంది. తర్వాత ప్రతిరోజు మందులు వేసుకోవాలి. ఇట్లాంటి పరిస్థితులలో ఆయన నిన్నటి నుంచి కూడా ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోలేదు. దీంతో చాలా ఆరోగ్యం క్షీణించి ఉంది. నిన్న కూడా అక్కడ సిద్దిపేట జరిగిన ఘర్షణలో కూడా తోపులాటలో ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయన మనం వ్యాన్ లో జీబులో ఎక్కించినప్పుడు కూడా చూసాం, ఆయన తన కాలు మలుసుకుపోతుంది, తనను నెట్టేస్తున్నారని చెప్పి చెప్పారు. సిపి జోయల్ డేస్ కావచ్చు, పోలీసులు కావచ్చు తనను గొంతు పట్టుకుని జీబులోకి ఎక్కించారని కూడా ఆయన ఆరోపించారు. వీటన్నిటి నేపథ్యంలో నిన్న తన ఒక ఎంపీనైన తనను, తర్వాత ఒక రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్న తనను పోలీసులు చాలా నిర్దాక్షిణ్యంగా, నిరంకుశంగా ప్రవర్తించారు. తన పట్ల చాలా దురుసుగా ప్రవర్తించారు. ఒక ఎంపీకే తనకు రక్షణ లేకపోతే ఇలా అనేది ఆయన చెప్తున్నమాట. ఇప్పుడు కార్యకర్తలు కూడా అదే వాయిస్ వినిపిస్తున్నారు. ప్రభుత్వం 24 గంటలు గడిచినా కనీసం మాట్లాడడానికి కానీ, తర్వాత ఎవరు రాలేదు, దీనిపై చర్యలు తీసుకోవాలని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడైతే ఇంకా ఆరోగ్య పరిస్థితి మీద టెన్షన్ అయితే కొనసాగుతుంది. మనం చూడొచ్చు లోపల.